హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వారెన్ బఫెట్ ఎవరో తెలుసుకుందాము. సో మనందరికీ తెలుసు వారెన్ బఫెట్ గ్రేట్ ఇన్వెస్టర్ అని చెప్పి. ఓకే, సో ప్రపంచంలోనే టాప్ వెల్తీయెస్ట్ పర్సన్స్లో ఒకరని, చైర్మన్ ఆఫ్ బర్క్షైర్ హ్యాత్వే అని. సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ మనకి ఆయన గురించి తెలుసు. బట్ ఈ వీడియోలో నేను ఆయన అసలు ఈ రకంగా ఇన్వెస్టింగ్ ఇంత గొప్ప వ్యక్తి, ఇన్వెస్టింగ్ లో ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారు, అతని మైండ్ వెనక ఎవరెవరు కంట్రిబ్యూషన్ ఉంది, అలాగే ఆ కంట్రిబ్యూషన్స్ నుంచి ఎవరెవరు ఏం కంట్రిబ్యూట్ చేశారు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఎందుకు ఈ డిస్కషన్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, మనం కూడా యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మనం ఎన్నో లెర్న్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో వారెన్ బఫెట్ ఆయన ఎన్నోసార్లు చెప్పారు, సో యూ షుడ్ బి అ లెర్నింగ్ మెషిన్ అని చెప్పి. రోజుకి 500 పేజెస్ అయినా చదువుతానని చెప్పి. సో ఇలాగా ఒక లెర్నింగ్ మెషిన్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. సో ఆయన ఏ విధంగా తన ఇన్స్పిరేషన్స్ కానివ్వండి, తను ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనే విషయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, మనం కూడా అలాగా సో మనం వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటాము, వాళ్ళ లెర్నింగ్స్ నుంచి మనం నేర్చుకుంటాము. సో ఇలాంటివి డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, ట్రేడింగ్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో చూడండి. సో వారెన్ బఫెట్ గారు యాక్చువల్గా ముగ్గురు నుంచి, ఓకే, సో ముగ్గురు నుంచి తన ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ మీతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీడియో తప్పకుండా కంప్లీట్గా చూడండి. సో మీకు తెలియని విషయాలు కొన్ని వారెన్ బఫెట్ గారి గురించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, సో అండ్ డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఏ విధంగా మీ యొక్క థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, వాల్యుయేషన్స్ మీద, ఓకే, ఫైనాన్షియల్ టర్మ్స్ మీద. సో మీరు పెయిడ్ ఛానల్స్లో కానివ్వండి, పెయిడ్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన భాషలో, తెలుగులో నేను అదంతా కూడా మీకు ఈ వీడియోస్ రూపంలో నేను ఇక్కడ అందించడం జరిగింది. సో తప్పకుండా ఈ వీడియోస్ని తప్పకుండా చూడండి. అండ్ ఈ ఛానల్ మీలో ఉన్న ఒక ఇన్వెస్టర్ని తప్పకుండా ఒక బెటర్ ఇన్వెస్టర్గా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను మీకు ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను, హిస్టోగ్రామ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇందులో వారెన్ బఫెట్ ఇన్ ఏ నట్షెల్ అని ఉంది. సో వారెన్ బఫెట్ కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఐఎమ్ 85% బెంజమిన్ గ్రహం. ఓకే, సో ఐఎమ్ 85% బెంజమిన్ గ్రహం అండ్ 15% ఫిల్ ఫిషర్. ఓకే, ఫిల్ ఫిషర్ అంటారు ఇన్ని. సో ఇది చెప్పారు. బట్ మూడో వ్యక్తి అతనికి ఎప్పటికీ ఉన్న అతని రైట్ హ్యాండ్, సో ఎంతో కాలం నుంచి 1960, సో ఆల్మోస్ట్ 50 ఇయర్స్. ఓకే, 1959లో మొట్టమొదట చార్లీ మంగర్తో ఆయనకి పరిచయం అయింది. సో చార్లీ మంగర్తో మాట్లాడినప్పుడు అతనికి అతని ఆలోచనలన్నీ కూడా ఫిలిప్ ఫిషర్కి దగ్గరగా ఉండటం వల్ల వీళ్ళిద్దరూ త్వరగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో మూడో వ్యక్తి వెంటే ఉన్నది, రైట్ హ్యాండ్లా ఉన్న వ్యక్తి చార్లీ మంగర్. సో ఈ చార్లీ మంగర్ అనే వ్యక్తి, ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి వైస్ చైర్మన్, మీరు ఎన్నోసార్లు నేను కూడా ఈయన గురించి నేను మాట్లాడాను, గ్రేట్ ఫిలాసఫర్. ఓకే, సో ఈయన గ్రేట్ ఇన్వెస్టర్తో పాటు గ్రేట్ ఫిలాసఫర్ కూడా. సో ఈయన బుక్ నేను ఇంతకు ముందు కూడా మీతో డిస్కస్ చేశాను, పూర్ చార్లీస్ ఆల్మనాక్ అని చెప్పి. ఓకే, సో ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి, పూర్ చార్లీస్ ఆల్మనాక్, ఆ తర్వాత పీటర్ బెల్విన్ రాసిన ఓకే ఫ్రమ్ డార్విన్ టు మంగర్ అని చెప్పి, ఆ తర్వాత టావో ఆఫ్ చార్లీ మంగర్. ఓకే, సో ఈయన లాటిస్ మోడల్స్ అని చెప్పి, ఓకే, మెంటల్ మోడల్స్ అని చెప్పి, లాటిస్ వర్క్ అని చెప్పి, మెంటల్ మోడల్స్ అని చెప్పి, ఒక బ్రెయిన్ అనేది, హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ సైకాలజీ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందని, అలాగే ఒక ఇన్వెస్టర్కి ఓకే ఫిలాసఫీ అంత ఇంపార్టెంట్ అండ్ సైకాలజీ అంత ఇంపార్టెంట్ అనే విషయాలు మనకి చార్లీ మంగర్ గారు తన స్పీచెస్ ద్వారా చెప్పడం జరిగింది. చాలా స్పీచెస్ ఇవన్నీ కూడా. ఓకే, సో అవన్నీ కూడా బుక్స్ కూడా చాలా గ్రేట్ బుక్. ఒకే ఒక ఇన్వెస్టింగ్ బుక్ మీరు చదవాలి అనుకుంటే మీ లైఫ్ టైంలో అది పూర్ చార్లీస్ ఆల్మనాక్. ఓకే, సో ఆ బుక్ తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు యొక్క సమ్మేళనం, వీళ్ళ ముగ్గురు యొక్క లర్నింగ్స్ నుంచి, వీళ్ళ ముగ్గురు యొక్క ఎక్స్పీరియన్సెస్ నుంచి వారెన్ బఫెట్ అనే ఆయన తన లెర్నింగ్స్ ని జనరేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వారెన్ బఫెట్ అండ్ చార్లీ మంగర్ వీళ్ళిద్దరిలోనూ
గ్రేట్ ఎవరు అని నేను నాకు నా నా ఉద్దేశం ప్రకారం నేను చూసిన దాని ప్రకారం అంటే నాకు ఇష్టమైన దాని ప్రకారం చార్లీ మంగర్ నా ఉద్దేశంలో గ్రేట్. ఓకే, సో దీనికి నెంబర్ ఆఫ్ చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ అవి పక్కన పెడదాం. సో వారెన్ బఫెట్ ఎంత ఆయన స్పెషల్గా ఒప్పుకున్నది ఎన్నోసార్లు, ఆయన 15% ఆఫ్ ఫిలిప్ ఫిషర్ అండ్ 85% ఆఫ్ బెంజమిన్ గ్రహం. అండ్ వారెన్ బఫెట్కి ఎప్పుడూ తోడు లైక్ 50 ఇయర్స్గా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, చార్లీ మంగర్. ఓకే, ఆయన ప్రస్తుతానికి వైస్ చైర్మన్ ఆఫ్ బర్క్షైర్ హ్యాత్వే. ఓకే, సో బర్క్షైర్ హ్యాత్వే వీళ్ళ యొక్క కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, లైక్ మనకు తెలుసు కోకోకోలా, ఆ తర్వాత ఓకే సో సీజ్ క్యాండీ, ఓకే సో తర్వాత డిజ్నీ, యాపిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి వీళ్ళు ఈయన ఏమేమి నేర్చుకున్నారో నేను మీకు చెప్తాను. ఫిలిప్ ఫిషర్ మనం ఇంతకుముందు కూడా నేను ఈ బుక్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో హార్డ్ కాపీ కూడా ఉంది నా దగ్గర ఈ బుక్, మనకి అన్కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్. ఓకే, సో మీకు గూగుల్ చేస్తే ఫిలిప్ ఫిషర్ గురించి ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఈయన స్టైల్ ఆఫ్ ఫోకస్డ్, ఈయన స్టైల్ ఏంటంటే ఇతను నుంచి వారెన్ బఫెట్ నేర్చుకున్నది ఏంటంటే ఫోకస్డ్ పోర్ట్ఫోలియో. ఓకే, సో పోర్ట్ఫోలియో అనేది మనకి ఫోకస్డ్ పోర్ట్ఫోలియో ఉండాలి, టూ మచ్ డైవర్సిఫికేషన్ అనేది ఉండకూడదు అనేది నేర్చుకున్నారు. ఆ తర్వాత మనం బై చేసేది ఇక్కడ చూడండి, మీకు బై చేసేది లాంగ్ టర్మ్ కోసం మనం బై చేయాలనేది ఫిలిప్ ఫిషర్ నుంచి వారెన్ బఫెట్ నేర్చుకున్నారు. అండ్ స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్, సో స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి గ్రౌండ్ వర్క్, కంపెనీకి పూర్తిగా ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనకు తీసుకుంటాం. స్కటిల్ బట్ అంటే వెళ్ళి ఆ కంపెనీ మార్కెటర్స్ కానివ్వండి, ఆ కంపెనీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానివ్వండి, సో మేనేజ్మెంట్స్తో డిస్కషన్ కానివ్వండి, సో ఇదంతా కూడా స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఆ టైప్ ఆఫ్ లెర్నింగ్ వారెన్ బఫెట్ ఫిలిప్ ఫిషర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఓకే, సో బెంజమిన్ గ్రహం ఈయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు, వారెన్ బఫెట్ గురువు. సో ఈయన ఆయన దగ్గర చాలా కాలం పనిచేశారు. ఓకే, సో ఈయన టూ బుక్స్, రెండు బుక్స్ కూడా మనందరికీ తెలుసు, ఒకటి సెక్యూరిటీ అనాలిసిస్, ఆ తర్వాత ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. సో ఈ రెండు కూడా బైబుల్ లాంటిది, ఓకే ఇన్వెస్టింగ్ బైబుల్ లాంటివి. సో ఆయన దగ్గర కూడా ఈయన ఏం నేర్చుకున్నారంటే వాల్యుయేషన్స్. ఓకే, సో వాల్యుయేషన్స్ మీద ఎక్కువ బెంజమిన్ గ్రహం ఫోకస్ చేశారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకే, సో ఫిలిప్ ఫిషర్ని ఎక్కువ ఆయన ఒకసారి రెండు సార్లు మాత్రమే కలిశారు, బట్ వారెన్ బఫెట్ బెంజమిన్ గ్రహం నుంచి ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, బై ఎట్ రైట్ ప్రైస్. సో బెంజమిన్ గ్రహం ప్రకారం ఏంటంటే కంపెనీస్ మనం ఎలాంటి మీడియోకర్ కంపెనీ అయినా పర్వాలేదు, మీడియంగా ఉన్న కంపెనీ అయినా పర్వాలేదు, మీడియోకర్ కంపెనీ అయినా పర్వాలేదు, బట్ రైట్ వాల్యుయేషన్స్ దగ్గర కొనాలి అనే సూత్రాన్ని మనకి వారెన్ బఫెట్ అంతకుముందు కూడా ఫాలో అయ్యేవారు. ఎప్పటి వరకు చార్లీ మంగర్ రాకముందు వరకు కూడా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్లో వారెన్ బఫెట్ ఉండేవాళ్ళు. ఏంటి, సో ఏదైనా కంపెనీ పర్వాలేదు, మీడియోకర్ కంపెనీ, గ్రేట్ కంపెనీ అవసరం లేదు, మీడియోకర్ కంపెనీ అయినా పర్వాలేదు, మనం దాన్ని రైట్ ప్రైస్లో కొనాలి అనేది ఆయన అప్పుడు అప్రోచ్. ఆ తర్వాత ఫిలిప్ ఫిషర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం కంపెనీస్ని కొనాలి అండ్ స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ గురించి ఫిలిప్ ఫిషర్ నుంచి నేర్చుకున్నారు. ఎప్పుడైతే చార్లీ మంగర్ వచ్చారో ఈ రైట్ కంపెనీస్ని మనం కొనాలి, ఇక్కడ మీరు చూడండి రైట్ కంపెనీస్ని మనం కొనాలి అనే విషయం, రైట్ కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, మేనేజ్మెంట్ని ఎలా అనలైజ్ చేయాలి, మోట్ని ఎలా అనలైజ్ చేయాలి, ఓకే ఆ కంపెనీ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కాంపిటీషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా చార్లీ మంగర్ వారెన్ బఫెట్ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఈ డెసిషన్స్ అండ్ ఈయన మోడల్లో చేంజెస్ తీసుకున్నారు. ఓకే, సో త్రీ మెయిన్ థింగ్స్, ఒకటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏదైనా ఒక కంపెనీని రైట్ ప్రైస్లో కొనాలి అనేది మనకి బెంజమిన్ గ్రహం నుంచి తీసుకున్నారు, అండ్ ఆ కంపెనీని లాంగ్ టర్మ్ కొనాలి అని చెప్పి ఫిలిప్ ఫిషర్ నుంచి నేర్చుకున్నారు. అండ్ రైట్ కంపెనీ, దిస్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్, రైట్ కంపెనీని మనం ఎలా అనలైజ్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా కంపెనీని అనలైజ్ చేయాలనేది చార్లీ మంగర్ నుంచి నేర్చుకున్నారు. ఓకే, సో ఇది మనకి వారెన్ బఫెట్ యొక్క సారాంశము. అండ్ ఇందులో మనం చూడాలి అంటే కనుక ఇంకా అండర్స్టాండింగ్ రావాలి అంటే అండర్స్టాండింగ్ బిజినెస్ మోడల్, సో బిజినెస్ మోడల్ని ఏ విధంగా మనం ఇంకా వారెన్ బఫెట్ ఆ తర్వాత రిఫైన్ అయిన చేసిన ఆయన చెప్పిన వాటి ప్రకారం మనం
అండర్స్టబుల్ మనం ఏ కంపెనీస్లో ఇది కోట్ కూడా ఉంది. సో అండర్స్టాండ్ ఇన్ కంపెనీస్ యూ ఇన్వెస్ట్. సో మీరు ఏదైతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాటిని మనం అర్థం చేసుకోగలగాలి. సో మీరు చూసినట్లయితే నా వీడియోస్ ఎక్కువ కూడా ఆటో సెక్టర్కి రిలేటెడ్గా, లేకపోతే ఫైనాన్షియల్స్కి దగ్గరగా. సో ఇలాగ కొంత ఒక ప్యాటర్న్స్ ఉంటాయి. సో నేను మీరు ఎన్నోసార్లు చూడండి, మెటల్స్ కానివ్వండి, మెటల్స్ మనం ఎప్పుడు అనలైజ్ చేయం, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ ఎస్పెషల్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పక్కన పెడితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానివ్వండి, అప్ స్ట్రీమ్ కంపెనీస్ కానివ్వండి, వీటి గురించి కూడా మనం చాలా తక్కువ డిస్కస్ చేస్తాము. సో ఇది మనం అండర్స్టాండ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది కేవలం సిక్లికల్ బేసిస్ మీద ఇన్వెస్టింగ్ ఉంటుంది, బట్ మనం ఏంటంటే పర్టికులర్ బిజినెస్ మోడల్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో అదేంటంటే మన సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి, మీరు బ్యాంక్స్ ని బాగా అనలైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అదనమాట, అలాగా అంటే ఆ రేంజెస్ లో ఉంటాయి అనమాట. ఓకే, లేకపోతే మీరు ఒక మెకానికల్ ఇంజనీరో, లేకపోతే మీరు ఆటోమొబైల్ కంపెనీస్ లో వర్క్ చేస్తుంటే మీరు ఆటోమొబైల్ కంపెనీస్ ని ఎక్కువ ట్రాక్ చేయడం, అది సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ అనమాట. ఓకే, అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ బిజినెస్ మోడల్ దగ్గర నుంచి మనం తర్వాత ఫైనాన్షియల్స్ అండ్ ఆ వాల్యుయేషన్ అనేది ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ ఒక బిజినెస్ మోడల్ నుంచి అర్థం చేసుకుంటాం. అండ్ మేనేజ్మెంట్, ఓకే, రన్ బై హానెస్ట్ అండ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ని ఎలా అనలైజ్ చేస్తాం, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ ఏంటి, అంటే వాళ్ళ క్వాలిటీస్ ఏంటి. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో ఏదైనా వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ని క్లియర్ గా చెప్తున్నారా, అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, అకౌంటబిలిటీ అంటే కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతున్నారా, దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారా. సో ఇది మేనేజ్మెంట్. అండ్ విజన్, ఆ మేనేజ్మెంట్ విజన్ ఎలా ఉంది, ప్యాషనేట్ గా ఉన్నారా లేదా, అండ్ వాళ్ళు అనుకుంటున్న కాంపిటీషన్ ని బీట్ చేయగలుగుతున్నారా, వాళ్ళు చెప్తున్న నెంబర్స్ ని వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2025 కల్లా, 2020 కల్లా మేము డెట్ ని రిడ్యూస్ చేస్తాం, లైక్ ఇంతకు ముందు మనం కంపెనీ గురించి డిస్కస్ చేస్తాం, జిఎన్ ఎక్సెల్స్ గురించి. సో డెట్ రిడక్షన్ కానివ్వండి, వాళ్ళ ప్లాంట్స్ చూడండి, ఎల్సివి ప్లాంట్. ఓకే, సో ఎక్సెల్స్ లో ఎల్సివి అను ఎల్సివి ఎస్యూవి వాళ్ళు 2018 కల్లా ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు, లైక్ చేశారు. సో ఇలాంటివన్నీ అనమాట. ఓకే, సో అలాగే ఎఫెక్టివ్గా ఫండ్స్ ని యూజ్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో ఇది మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ నుంచి అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో దీనికి మనకు మోడ్స్, సో మోడ్స్ డిఫరెంట్ వేస్ లో ఉంటాయి, ఇంతకుముందు నేను మీకు చెప్పాను. మోడ్స్ గురించి మనం వీడియో కూడా తీసుకున్నాం, పేటెంట్స్ కానివ్వండి, బ్రాండ్స్ కానివ్వండి, ఆ తర్వాత ఆ కంపెనీకి ఉండ అసెట్స్ కానివ్వండి. ఓకే, సో ఇంటాంజిబుల్ అసెట్స్, మేనేజ్మెంట్ కానివ్వండి, ఆ తర్వాత పేటెంట్స్ కానివ్వండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడ్స్ మనకి ఉన్నాయి. సో మోడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్గా ఉండాలి. సో దీనికి మనకి నెంబర్ ఆఫ్ రేషియోస్, డెట్ టు ఈక్విటీ, డెట్ టు డెట్ బర్డెన్, కరెంట్ రేషియో, ఆ తర్వాత కాస్ట్ కరెంట్ రేషియో, క్విక్ రేషియో. ఓకే, సో ఆ తర్వాత ఇలాంటి రేషియోస్ అన్ని మనకి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ కంపెనీ డెట్ ఎలా మేనేజ్ చేస్తుంది, బుక్స్ లో క్యాష్ ఎలా ఉంది, క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ లేదా, సో ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుందా లేదా. సో ఇవన్నీ వస్తాయి. అండ్ అలాగే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఓకే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇక్కడ ROIC అంటారు వాళ్ళు, బట్ మనం ROCE అంటాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఈ రేషియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాల్యుయేషన్స్, సో నేను ఎన్నోసార్లు మీతో డిస్కస్ చేసుకున్నాను, లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనం గేల్ యొక్క వాల్యుయేషన్స్ కూడా డిస్కస్ చేసాం. 3-4 మోడల్స్ నేను ఫాలో అవుతాను, ఒకటి DCF క్యాష్ ఫ్లో మెథడ్, ఆ తర్వాత ఫిల్ టౌన్స్ వాల్యుయేషన్ మెథడ్, ఆ తర్వాత బెంజమిన్ గ్రహం ఆయన వాల్యుయేషన్ మెథడ్, మోడిఫైడ్ బెంజమిన్ గ్రహం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఆ తర్వాత మనకి ఇలాగా ఇంకొకటి, ఇలా 3-4 వాల్యుయేషన్ మెథడ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని, అలాగే మోనిష్ పబ్రా వాల్యుయేషన్ మెథడ్, సో వాటిని బేస్ చేసుకొని మనకి కరెక్ట్గా కంపెనీని రైట్ వాల్యుయేషన్స్లో, ఫెయిర్ ప్రైసెస్లో, విత్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఓకే, ఉన్నాయా లేదా అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఇంకా మీరు వారెన్ బఫెట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే కనుక, సో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, బఫెటాలజీ అనే బుక్ ఉంది, స్నోబాల్ అనే బుక్ ఉంది. ఓకే, సో వారెన్ బఫెట్ గారి గురించి. ఓకే, సో అలాగే బర్క్షైర్ హ్యాత్వే, ఆయన చూడండి కొన్ని షేర్ హోల్డర్స్ కి ఎవ్రీ ఇయర్ ఆయన రిపోర్ట్ ఒకటి పంపిస్తారు, అది. సో అవన్నీ కూడా మనకి ఉంటాయి. బర్క్షైర్ యూనివర్సిటీ ఆఫ్ బర్క్షైర్ హ్యాత్వే అనే బుక్, అది నేను ఇప్పుడు సెకండ్ టైం చదువుతున్నాను. ఓకే, సో ఆ బుక్. సో ఇలాగా ఆయన గురించి ఇలాగ ఇక్కడ చూడండి, ద స్నోబాల్, వారెన్ బఫెట్ అండ్ ద బిజినెస్ లైఫ్, ద వారెన్ బఫెట్ ఫోర్ పోర్ట్ఫోలియో, ద అమెరికన్ క్యాపిటలిస్ట్, వారెన్ బఫెట్స్ వే, వారెన్ బఫెట్స్ గ్రౌండ్ రూల్స్. సో ఇలాంటి నంబర్ ఆఫ్ బుక్స్ ఆయన మీద ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ అలాగే ద మైండ్స్ ఆఫ్, ఇంకొక బుక్ కూడా రీసెంట్గా నేను
చదివిన బుక్ ద మైండ్స్ ఆఫ్ 2019 ఎడిషన్, ద మైండ్స్ ఆఫ్ వారెన్ బఫెట్ అండ్ చార్లీ మంగర్. సో ఈ బుక్ కూడా ఒకసారి వీలైతే చూడండి. సో ఈ బుక్స్ అన్నిటి ద్వారా ఈయన యొక్క థింకింగ్, ఈయన యొక్క ఆలోచనలు, ఈయన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, సో ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతాయి. సో వారెన్ బఫెట్ అనేవాడు ఒకడు కాదు, సో ఇలా ముగ్గురు యొక్క సమ్మేళన, ఇలా ముగ్గురు యొక్క కాంబినేషన్ మనకి వారెన్ బఫెట్. సో అలాగే మీరు కూడా మీ ఇన్వెస్టింగ్ లో ఇలాగ ఒక రోల్ మోడల్స్ ని ఫైండ్అవుట్ చేసి వాళ్ళ యొక్క మెంటర్షిప్ లో వాళ్ళ యొక్క లర్నింగ్స్ ని మీరు నేర్చుకోగలిగితే యూ విల్ బి డెఫినెట్లీ ఎ గుడ్ ఇన్వెస్టర్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను వారెన్ బఫెట్ గురించి డిస్కస్ చేయాలనుకున్నది. సో డెఫినెట్లీ హీఈస్ ఎ గ్రేట్ ఇన్వెస్టర్. ఓకే, సో ఆయన వెనుకొన్న వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటాం, ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అది నేను మీకు ఇవాళ డిస్కస్ చేశాననేది నా అభిప్రాయం, మీకు తెలియజేసానది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో పైన మీరు మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, అలాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.